స్వామీజీ, మా అబ్బాయి జాతకం. మా అబ్బాయి బీటెక్లో మెకానికల్ చేద్దామనుకుంటున్నాడు. వాడికది చాలా ఇంట్రెస్ట్ అండి. మీ వాడి జాతకంలో ఉద్యోగ యంత్రాలు కనిపించట్లేదు. ఒక పని చేయండి, కంప్యూటర్ సైన్స్లో చేర్పించండి, జీవితంలో బాగుంటాడు. ఈ ఉంగరాలు పెట్టుకోమని చెప్పండి. నువ్వు మెకానికల్ చేయట్లేదు, కంప్యూటర్ సైన్సే చేస్తున్నావు. నాన్న, నేను కంప్యూటర్ సైన్స్ చేయలేను, మెకానికలే చేస్తా. నాకు తెలుసు కదా నువ్వేం చేయాలో, చెప్పింది చెయ్యి. ఆదిత్య, 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 ప్రియమైన అమ్మా నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ మీతోనే ఉండాలని కోరుకునేవాడిని. ఇంత త్వరగా ఈ జీవితాన్ని ముగిస్తానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ తప్పటం లేదు. నా జీవితం నా చేతుల్లో లేదు అమ్మా. మీకు నా మీద కంటే ఎవరో బయట వ్యక్తి మీద నమ్మకం ఎక్కువ. ఎవరో స్వామీజీ ఏదో చెప్పారని అతని మాటలు నమ్మి చిన్నప్పటి నుంచి నా జీవితాన్ని అతని చేతుల్లో పెట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి రోబోటిక్స్లో ఏదో సాధించాలనుకున్నా, అన్నీ నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చేటప్పటికీ మాయమైపోయాయి, కళ చెదిరిపోయాయి. తట్టుకోలేకపోతున్నానమ్మా. అందుకే నా కళ్ళని చేరుకొని ఈ జీవితాన్ని, నా గమ్యాన్ని ముద్దాడని ఈ లోకాన్ని, నన్ను కాకుండా నా జాతకాన్ని నమ్మని మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నా. క్షమించండి అమ్మా నాన్న. జాతకాలను నమ్మే ప్రతి ఒక్కరికి ఆదిత్య జీవితం ఒక గుణపాఠం కావాలి. జాతకాలని కాదు, మనుషులను నమ్మండి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఎవరో ఏదో చెప్పారని అది జరుగుతుందని నమ్మడం మూఢనమ్మకం. మీ మీద మీరు విశ్వాసం ఉంచి గట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలుగుతారు.